మీరంతా నా చుట్టూ చేరి ఆడు కోటగారి మనవుడు అవునో కాదో కూపి లాగమంటే తెగ సంబరపడిపోయి డిటెక్టివ్ యుగంధర్లా తెగ ఫీలైపోయాను. అమ్మో వాళ్ళు పెద్ద ముదర్లండి. ఏంటి ఈనాళ్ళు ఆడతా తిరిగి ఇదానో తెలుసుకోండి. ఈ డెప్ప కటింగ్ సిప్పమకం చూసినప్పుడే అనుకున్నాను ఈ డాల్డబ్బగడు వల్లగాది పనిని. మరి అదే వాళ్ళు ఒరిజినల్ లో డూప్లికేట్ తెలుసుకోవడం నేను ఎన్ని తిప్పలు పడ్డానో మీకే తెలుసు. ఏదో చెప్పరా చూద్దాం. ఒకటి కాదు వంద చెప్తాను. మొన్నటి మొన్న వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఇందామని కరణం గారు దొడ్డుకోడానికి చూస్తే పంటలో తిరిగింది. ఉన్నావు కదా సేమ్ పందలాగా. నువ్వు ఉండమ్మా ఏదో వర్ణన నువ్వు నువ్వు మీ మాట అట్టుకుని అసలు శోభనే అవ్వలేదే నలుగురు దగ్గర దొంగడి పేర్చి జాయిన్ అయ్యానా? ఆ నలుగురు అది నిజం అనుకుని నేను అసలు మగోడే కాదనుకుని నాతో చెమ్మచక్కలాట ఆడేసుకున్నాను. నీతో చెమ్మచక్కలాట కాదు కోతీ కొమ్మచాట ఆడుకో. నేను మీ మనిషిని తెలియకుండా మేనేజింగ్ చేసరికి నా ప్రాణం పోయింది. నీ పెళ్ళం పోయిందా? ఎందుకు ఎందుకు ఇలా డైలాగ్ డైలాగ్ కి ట్రావెల్ ఇచ్చేస్తున్నా? నాకు ముందు నుంచి వాళ్ళ మీద అనుమానంగానే ఉంది. వాడు కోటయ్య గారికి గాలం వేసాడు, రెండో వాడు కోటయ్య గారి మామిడి తోటకి లంగరేసాడు, మూడో వాడు మొత్తం ఆస్తికే ఎసరెట్టాడు. వాళ్ళ సంగతి ఏందో చూడరా ఎదవా అంటే ఈ అరిగిపోయిన సబ్బు పిల్లగాడు వాళ్ళ ముందు గింగిరాలు కొడుతున్నాడు. అదిగో అదే వద్దనేది. మీరు మరీ నన్ను పేడలో పురుగులా చూస్తున్నారండి. మీకేం కావాలి? అసలు వాళ్ళు ఎవరు, ఏంటి, ఎందుకు వచ్చారు వగైరా వివరాలు కావాలి. సవరాలు కావాలా? ఏం చేసుకుంటావు? ఊరేసుకుంటాను. జడేసుకుంటావా? బాగోదేమో. ఒరే నాన్నజీ నా బట్టలు ఉతుకు. ఈ బట్టలు ఉతుకను, కావాలంటే వీడిని ఉతుకుతాను. ఏలకలం ఉందా? వీళ్ళు అంటుతాం అంటలేదు. నేను ఒళ్ళేదు అంకాను. మీరు ఇలా కొట్టుకుంటూ ఉంటే నేను వంట చేయను. రండి బుద్దాచారి గారు, టైంకి వచ్చారు. ఏంటి మంచి హుషారుగా ఉన్నారు. శోభనం సక్సెస్? ఏ శోభనం అండి, అత్మను శోభనం అన్నాను. ఏదో లేబర్ రాసేసిందండి. ఎవరు మీ వైఫ్? మీరు మంచి లైనింగ్ లో మాట్లాడుతున్నారు. లైనింగ్ కాదు రైమింగ్. ఈ నైట్ కు నా చేతిలో కిల్లింగ్. ఏవైనా మీలో మంచి లైటర్ ఉన్నాడండి. లైటర్ కాదు రైటర్. నోరు మీర డాఫర్. అవునండి, నేను కథ రాశానండి, దానికి టైటిల్ కూడా పెట్టానండి. ఏంటో లేచిపోయిన పెళ్ళం లేవలేని మొగుడు. సూపర్ గా ఉంది. ఇది మీ ఓన్ స్టోరీలా ఉంది? అవునండి, ఇందులో నా వైఫ్ కూడా వస్తుందండి. కరెక్టే, ఇక్కడ కూడా మీ వైఫ్ వస్తుంది. నా మనిషి దొరకని మెడకాయ కొరికేస్తాను. అయ్యో బాబోయ్, ఏమండి మావిడిగా నన్ను చూసిందంటే శోభన మాట దేవుడు ఎరుగు. ముందు పేక పిసి చంపేస్తుంది. ఏమండి ఎక్కడ దొక్కడం కొంచెం ప్లేస్ చూపించండి. ఇక్కడ దాకోవటం డేంజర్. ఇంటికి వెళ్ళడానికి రావడానికి ఒకటే కుమ్మ ఉంది. ఓ పని చేయండి, ఎర్ర చెరు కట్టుకుని వెళ్ళి ఆ దొడ్లో అంటుదాము. ఇలాగా మీ ఆవిడ నేను మెసేజ్ చేస్తాను. నడ్డి మీద తంతిన డామేజ్. నమస్కారం అండి, నా పేరు అరుణ్ కుమారి. గ్లాడ్ టు మీట్ యు. బుద్ధాచారి గారి వైఫ్ మీరేనా? అదేంటండి అలా చేశారు? ఏం చేశాను? మీరు శోభనానికి ఒప్పుకోవడం లేదని చాలా బాధపడిపోతున్నాడు. నార్మల్ అంటే మా సుఖ సంసారం గురించి మొత్తం చెప్పేశాడా? మొత్తం స్టోరీ చెప్పేశాడు. వీడు పెద్ద స్వాతిలో సమాధానం ఇచ్చే సమరం అనుకుని మీ కథ మొత్తం చెప్పేశాడు. ఇక్కడికి ఏమైనా వచ్చాడా? వచ్చే ఉంటాడు. ఇదేమిటి అత్త మా ఆయన చీర కట్టుకుని తోముతున్నట్టుంది. చెప్పేనా? తోమేస్తా తోమేస్తా నా బట్టలన్నీ. ఉతికేస్తా ఉతికేస్తా. నేను స్నానం చేసినప్పుడు రుద్దేస్తా రుద్దేస్తా. మా పని మనిషి అండి, పాపం మొగుడు మర్డర్ చేసి జైలుకి వెళ్ళాడు. పాచి పని చేసి బతుకుతుంది. మొగుడు జైలు నుంచి వచ్చేదాకా ఎవరి మొగం చూడను వీడి మీద ఒట్టేసుకున్నా. ఎందుకు? వీడితో చిన్న కనెక్షన్ అండి. ఏమండి మీ వెయిట్ ఎంత? 50 కిలోలు. హెడ్ వెయిట్ కాదండి, బాడీ వెయిట్. అంటే మీ హెడ్ వెయిట్ 50 కేజీలు ఉంటుందని మీ ఆయనే చెప్పాడు. చెప్తాడు చెప్తాడు, ఉండండి ఈ కర్రతో వాడి కాళ్ళు చేతులు బ్రేక్ కొట్టేస్తాను. ఈ మనిషి బుద్ధాచారి గారు ఏదో ఇక్కడికి వచ్చాడు. పెళ్ళానికి భయపడి దాకానికి వస్తే అంటులు దోమించేసాం, బట్టలు ఉతికించాం, తెగేడిపించాం. వీడు వెంకన్న గౌరరాజు గారు ఏర్పాటు చేసిన డిటెక్టివ్. మన విషయాలు తెలుసుకోవడానికి ఎదవ యాక్టింగ్ చేస్తున్నాడు. వీడు ఎప్పుడు చేతి చిక్కిన వదిలిపెట్టద్దు, ఉతికారేయండి. చాలా సంతోషం బాబు. కోటయ్య గారు మనవడు పేరు పెట్టడం, అది కోటయ్య గారి పేరే కావటం మా అదృష్టం. వస్తాం బాబు. మంచిది. ఒరే గవర్రాజు, ఏట్రా చూసావా ఈ డవరం రోజు రోజుకి ఎలా ముదిరిపోతుందో? చూస్తున్నా. వేస్తున్నావా? ఏంటి గడ్డ? ఒరేయ్ నాయన, వెంకన్న ఏమిట్రా విశేషాలు? ఏంటండి విశేషాలు? మా ఆయన తాగడండి. ఇదిగో బాబుగారు ఏదో అడుగుతున్నారు. చెవుడా, నిన్ను కట్టుకున్నాక చెవుడు మూర్ఛ పక్షవాతం అన్ని వచ్చేసినాయి. కోపడకరా, ఊరంతా శివరామరి కోటయ్య గారు మనవడని నమ్మి పెళ్లిళ్ళు పండుగలు జరుపుకుంటారు. బాబు గారు అతను అసలు వారసుడు అవునో కాదో తేల్చి చెప్పాల్సింది మనమే కదండి. పదుగురాడు మాట పాడి అయి తరజెల్లు. అర్థం తెలుసుగా, దేవుడి ఊరేగింపులో బందోబస్తు పోలీసుల్లా ఉండిపోతే పరువు పోతుందిరా. అయితే ఏం చేద్దామంటారు? చేద్దాం కాదురా, చేయిద్దాం. రేపు కోటయ్య గారు ఆప్తికం కదా. అయితే
చూపొస్తుందంటారా? తప్పకుండా పసరు వేసి కట్టు కడతాను. రెండోసారి కట్టు మార్చాలి. కాస్త నీడ పట్టు ఉండండి. అలా పడబోయావేమిటి శివరాం? ఈయన దుర్గాప్రసాద్ గారని పోలీస్ ఆఫీసరు, సిటీ నుంచి వచ్చారు. ఎవరో దొంగ వెధవులు చేసిన పనికి ఈయన కళ్ళు దెబ్బతిన్నాయి. మా ఉద్యోగాలే అంత అనుక్షణం రిస్క్. ఇప్పుడు నా కళ్ళు పోయినందుకు ఆ దొంగరాముడు పండగ చేసుకుంటూ ఉంటాడు. మీరేం బాధపడకండి, మీకు చూపు తప్పకుండా వస్తుంది. ఆ దొంగ విధమని పట్టుకుని తీర్తారు. ఏం శివరాం? శివరాం ఎవరండి? మీ బంధువా? మాకే కాదు, ఈ ఊరందరికీ బంధువు. మా కోటయ్య గారి మనవడు. అలాగా. నమస్కారం శివరాం. నమస్కారం అండి. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుందే. మనిషిని బోలిన మనుషుల్లాగే గొంతును బోలిన గొంతులు ఉండొచ్చు. చూడు శివరాం, వీరికి అవతల ఒడ్డున మెట్ట మీద విడిది ఏర్పాటు చేశాం. పాపం చూపు లేదు కదా, కళ్ళల్లో మందేశాక వీరిని కాస్త నావలో దిగబెట్టరా. నీదేవురన్నావు? పసలపూడండి. రామచంద్రపురం దగ్గర కదా? మంచి ఊరు. అవునండి. ఏం చేస్తుంటావో? ఏదో గాలికి తిరుగుతూ ఉంటామండి. వాయిస్ ఏమిటి, ఆ రామకృష్ణలా ఉంది. వెళ్ళిపోతున్నట్టున్నావు, కాస్త హ్యాండ్ ఇవ్వయ్యా. ఎప్పుడో ఎక్కడో బాగా పరిచయం ఉన్న చెయ్యిలా ఉందే. కాదండి, తాడబిసుకుని చెయ్యి. మీరండి. ఎంత ప్రశాంతంగా ఉంది. కాసేపు ఇక్కడే ఉండి ఎవరి సాయమన్నా తీసుకుని పెడతానులే. ఆ గుట్ట మీద కనిపించేదండి మీ ఇల్లు. కనిపించడమా ఎవరికి? వస్తానండి, దండాలండి. వీడి భాషలో ఏదో దొంగయాసున్నట్టుంది. కనిపించడా? కోట్లో బాగా వేసాం, విజయం సాధించాం. అందుకే కాదు నో మెన్షన్ హౌస్ బ్రాంచింగ్ ఉన్నా. నో మెన్షన్ హౌస్ కాదు, మెన్షన్ హౌస్. ట్రైన్ ఏజెన్స్ తొక్కేస్తున్నారే నీ ఫేస్. కోటయ్య గారు, మనవడు గారు వచ్చేసాం. నిక్కర కూడా తెచ్చేసా? నిక్కర కాదు, లెక్కర. నీ మూతికి వేస్తా స్టిక్కర్. రైజు లో ఉన్నారు. ఏంట్రా సంగతి? ఏమి తెలియనట్టు అడుగుతావేంటి? ఊరు ఊరంతా నువ్వే కోటయ్య గారు వారసులు నమ్ముతున్నారు. ఇవాళ రేపు ఆస్తి నీకు రాసేయాలని అనుకుంటున్నారు. ఎవరు పావర్టీ వాళ్ళు పనిచేసుకుంటున్నాయో? పావర్టీ కాదు, ప్రాపర్టీ. నీకు ఇచ్చేస్తా పురుగుల మంది పార్టీ. కష్టపడి బతకడం నేర్చుకుంటారా? మనం చేసేది కష్టమే, కాకపోతే అందరూ డే టైం కష్టపడతారు, మనం నైట్ టైం కష్టపడతాం. నువ్వు పార్ట్ టైం కూడా కష్టపడలేదు. రేవులో ఏంట్రా గొడవ ఉంది? ఏమైంది? చాలా పెద్ద పెద్ద కేకలు వినిపిస్తున్నాయి. దొంగతనంగా జరిగిందేమో. సావిత్రి గారు గొలిసేవాడో కొట్టేశారట. రేవులో విడూరంగా చెప్పు. చెప్పు, నువ్వే నా పాడు పనిచేసింది. మాట్లాడరా. నువ్వు ఆగు, నేను మారుస్తాను. ఎరా, ఈ ఊరు వాళ్ళు చూపించే ఆప్యాయత అనురాగాలు చూస్తూ కూడా నువ్వెలా దొంగతనం చేయగలిగావురా? వాళ్ళ ముందు మన పరువు ప్రతిష్ట అంతా మంట కలిపావు కదరా. ఈ ఊరు వాళ్ళు మనకేం తక్కువ చేశారా? తిండి పెట్టారు, బట్టలు ఇచ్చారు, ఉండడానికి ఇల్లు ఇచ్చారు. ఇవన్నీ చూస్తూ కూడా నీ మనసు కరగలేదురా? మనసు కరగటం మాట తర్వాత కానరే, ముందు ఈ గొలుసు ఎక్కడ కరిగిందా అనుకుంటున్నా చెప్పరా. నాకు తెలిసింది కాబట్టి ఒకటే కొట్టారు. ఈ సంగతి ఊళ్ళో వాళ్ళకి తెలిసింది అనుకో, మక్కేసేస్తారు. డోంట్ వరీ. ఎందుకు అడిస్తున్నా? క్షమించరా, ప్యాంట్ బొత్తాలని ఇప్పాల్సింది. అనవసరంగా చొక్కా బొత్తాలు ఇప్పి నేను ఇన్సర్ట్ చేశాను. ఇన్సర్ట్ కాదు, ఇన్సల్ట్. ఏనాడు కని విని ఎరుగం, చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది. చెప్పడానికే మీకు ఎంత సిగ్గు అయితే మేస్టారు, చేసిన అదొక ఎంత సిగ్గు ఉండాలో చెప్పండి. ఎరా, అవునవును అదే చెప్తుంటా. ఆ ఎదవెవడో తెలిస్తే ఆడు అంతు తెలుస్తావు. దొరికితే ఏం చేస్తారు మేస్టారు? అడ్డంగా నరికేసి గోదాట్లో మొసళ్ళకి వేస్తాం. వద్దులేండి పాపం, ఆడి మాంసం తింటే కాక్రోచ్లు ఆరోగ్యం పోవడం. నేను అదే అనుకుంటున్నాను. మా తాతయ్య గారి ఊళ్ళో దొంగతనమా? ఆ దుర్మార్గులు ముక్కలు ముక్కలుగా నరికి కాకులకు గద్దలకు వెయ్యాలి. చెప్పండి, నాకు అర్జెంట్ గా జవాబు కావాలి. జలుబు చేసిందా? నువ్వు ఉండవమ్మా. ఎదవ గోల నగ కనిపించట్లేదంటే దొంగతనమనే ఎందుకు అనుకోవాలండి? అవును, ఏ సావిత్రమ్మా, అది నిజమే. అవునండి. ముందు వెళ్ళి అన్ని చోట్ల వెతుకుదాం. సావిత్రతయ్య, అసలు నగ ఎక్కడ పెట్టావు? ఏడి తెలుసు కదా. అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? నువ్వు తినేది నేను ఎందుకు తింటాను? అన్నమేదో గోళ ఇదిగో, కాస్త హెల్ప్ చేయొచ్చు కదా. లోపలికి వెళ్దాం రా బాబు, ఎందుకన్నా మంచిది. ఇంకోసారి ఎత్తుకుదాం. తాగితే మర్చిపోగలను, తాగలేను. ఆడితే తిప్పగలను, తిప్పలేను. పొద్దున్నే కడ్రారు తిప్పేసుకున్న అప్పటి నుంచి ఇదే వరుస. మన సుగతి ఇంతే, మనిషి బ్రతుకింతే. బాగా పాడుతున్నావురా. నీకు తెలీదా, ఖాళీలో పాట పడితే రెండు ప్రైజులు ఇచ్చారు. ఒకటికి రెండా? అవును, ఒకటి పాడినందుకు ఇంకోటి ఆపినందుకు. కలవర క్లీన్ చేసా? అది ఇస్తే నా కాట్ అయిపోద్దిరా. ఆ కాడ్ ఇక్కడ ఉంది. నాన్న
ఏంటి గోళ గబిలాలా? ఇలా ఓపెన్ ప్లేసా? గేదెలున్న వాసన వస్తుంది. గొడ్ల సాయుడేమో. సుందరము సుమధురము చందురుడందిన చందన శీతలము. సుందరము సుమధురము చందురుడందిన చందన శీతలము.